हाई అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్వింకిల్ విహారీ ఛానల్. ఈ రోజు నేను మీకు క్విక్ అండ్ ఎమ్మీ స్నాక్ ఐటమ్ చూపిస్తాను చూడండి. ఇది టు గో కూడా చాలా బాగుంటుంది, లేదా రైనీ డే ఈవినింగ్ తొందరగా చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది. మనం అందరం ఇది తినే ఉంటాం అండి ఇండియాలో. సో ఈవెన్ రోడ్డు పక్కల మన నెక్లెస్ రోడ్లో కూడా దొరుకుతుంది కదా. బారా మసాలా అంటారు, చుర్ముడి అంటారు, సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు, బట్ ద టేస్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎమ్మీ. సో అది ఎలా చేయాలో క్విక్ గా నేను ఈరోజు మీకు చూపిస్తాను. स्नैक्स चाला ईजी. सो फस्ट इधी मुरमुर अंटा कदा, मुरमुर आलू बुरुगुलु अंटा कदा. सो इधी अन्ट इक दिन पैकेट तीसुकुन्नाम. सो इवक बौल्लो तीसेसुकोवडम, इंका फटाफट अन्नी मिक्स चेयडमंडी. कोन्नि इदेंटंटे ड्राई रोस्ट चेसुकुन्न पल्लीलु इवि, कोन्नि पीनट्स. नेक्स्ट वच्चेसि इदी मिक्चर अंडी. ఇదైతే హోమ్ మేడ్ మిక్చర్, నేను ఇంట్లోనే చేశాను. మీకు ఇదొక వీడియో షేర్ చేస్తాను, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ 1 or 2 టైమ్స్ కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ వన్స్ యూ గెట్ యూస్డ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు మేక్ ఇట్. సో ఇక్కడ నేను ఇది మన ఇది ఏంటంటే ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి, ఇట్స్ మన ఆప్షన్ అనమాట, ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. మిక్చర్ వేసేసాను, తర్వాత కొత్తిమీర, ఓకే, చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, దెన్ టమాటో లాస్ట్ లో వేస్తాను. లాస్ట్ లో ఎందుకంటే లేదా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇవి, అందుకని. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఇది మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, తర్వాత వచ్చేసి కొంచెం జీరా పౌడర్, ఓకే. ఇవన్నీ వేసి, ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసాడు అనమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో టమాటో యాడ్ చేసి అది కూడా మిక్స్ చేయడం. సో నేను అన్ని మిక్స్ చేశాక మీకు చూపిస్తాను. ఇదండి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసేసాను. లాస్ట్ లో టమాటో వేస్తున్నాను అనమాట. టమాటో కూడా వేసేసి బాగా మిక్స్ చేసి, మనకు అదే మన ఇండియాలో రోడ్ సైడ్ దొరుకుతుంది చూడండి, అలాగా పేపర్ తో ప్యాకెట్స్ చేసుకొని అందులో వేసుకొని తింటే ఆ మజాయే వేరే. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదండి అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇలాగా మనకు దొరుకుతాయి కదా, ఇండియాలో ఇలానే ఇస్తారు కదా పేపర్ ప్యాకెట్స్ లకు వేసి. సో ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇది టు గో కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్యాక్ చేసుకుని డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళిపోవచ్చు, సరదాగా కార్లో తినుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదా, కలర్ఫుల్ గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.